మోసకారి మనిషి మీరు. తమరు మా పుత్రుడికి ఆశీర్వాదం ఇవ్వమంటే ఘోరమైన శాపమిచ్చారు. చెప్పండి, ఎందుకలా చేశారు? ఎందుకలా మాట్లాడుతున్నారు మహారాజా? నేను తమరి పుత్రుడికి ఇచ్చింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. శనిదేవుని చరిత్రలో అతిపెద్ద తప్పుగా పరిగణించబడుతుందేమో. ఇక మహాదేవుడిపై నా దృష్టి ప్రభావం పూర్తయిన వెంటనే నేను నా దృష్టిని శ్రీకృష్ణుడిపై ప్రసరిస్తాను. మహారాజుకి జయహో. యువరాజు అడవిలో ఎక్కడో అదృశ్యమైపోయారు. ఏంటి? వెళ్ళండి, వెళ్ళి యువరాజును అడవిలో దశ దిశలా వెతకండి. ఇదెక్కడి అనర్థమో. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. తమరి పుత్రుడు ఏ కార్యాన్ని చేపట్టినా సరే అందులో విజయం సాధిస్తాడు. తథాస్తు. ఆ తపస్వి ఎవరు? మా పుత్రుడికి ఆశీర్వాదం బదులుగా శాపం ఇవ్వలేదు కదా, దాని ఫలితంగానే మా పుత్రుడు అడవిలో అదృశ్యం కాలేదు కదా. సైనికులారా, వెంటనే వెళ్ళి ఆ తపస్విని ఎక్కడున్నా వెతికి తీసుకురండి. ఏమైంది కృష్ణ, నీ కన్నుల్లో అశ్రు బిందువులా? అందుకు కారణం మహాదేవుడు రాదా? నాకు సహాయం చేయడం కోసం వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఆయన ఈ భూలోకంలో శక్తులేవీ లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మహాశివరాత్రి రాదా, మహాదేవుడు పార్వతీదేవిల వివాహ దినోత్సవం. ఈరోజు కూడా వారు కేవలం నాకు సహాయం చేయడం కోసం పార్వతీదేవికి వారు దూరంగా ఉండాల్సి వచ్చింది. మాత ఆదిశక్తి, మహాదేవుడు తపస్సు చేసుకునే తపోస్థలాన్ని అనేక రంగులైన పూలు రంగులతో అలంకరించాము. మంచిది. ఈరోజు మా వివాహ దినోత్సవం, మహాశివరాత్రి. వివాహమైన తరువాత చేసే ధ్యానం భార్యాభర్తలిద్దరూ కలిసి చెయ్యాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆసనం మీద నేను మహాదేవుడు కలిసి ఆసీనులమై కలిసి ధ్యానం చేస్తాం. సరిగ్గా చెప్పారు మాత. ఇప్పుడు చెప్పండి, మహాదేవుడు ఎప్పుడొస్తారో? పూజ కంటే ముందు వచ్చేస్తారుగా. తప్పక వస్తారు. ఈసారి మాత్రం శనిదేవుడు వెంట పడ్డారు, కఠిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నాకు నా స్వామిపై పూర్తి నమ్మకం ఉంది. వారు రాకుండా ఉండలేరు. మా ఇద్దరి వివాహపు రాత్రికి వారు రాకపోవడం అలా అస్సలు జరగదు. ఇప్పుడు మనం కోరాల్సిందొక్కటే, మహాదేవుడు శనికాలం త్వరగా పూర్తి కావాలని, వారు పార్వతీదేవి దగ్గరికి త్వరగా చేరాలని. అదే నా బాధకి కారణమవుతుంది రాదా. మహాశివరాత్రి రోజు మహాదేవుడు కైలాసానికి రాగలరా లేదా అని. ఈ శనిదేవుడు తరిమి తరిమి అలసిపోయేలా చేశాడు. ఈ ప్రదేశం నేను కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి తగినట్టుగా అనిపిస్తోంది. ఆకలి కూడా వేస్తోంది. రాజుగారిచ్చిన పుచ్చకాయలు తింటే సరిపోతుంది. అటు చూడు, కాశీ మహారాజు సైనికులు మహాదేవుడి కోసం వెతుకుతున్నారు. నీకెవరైనా తపస్వి కనిపించాడా? జోలిలో రెండు పుచ్చకాయలు. ఎవరైనా తపస్వి కనిపించారా? ఆయన జోలిలో రెండు పుచ్చకాయలు ఉంటాయి. అయినా కాశీరాజు గారి ఈ సైనికులు మహాదేవుని పట్టుకోగలరంటారా? నువ్వే చూస్తావుగా సాంబా. బంధించండి ఈయన్ని, ఈయన మహారాజుని మోసం చేసిన వాడు. ఎవరు మీరంతా? నా వైపు బల్లెలెందుకు చూపిస్తున్నారు? మేము కాశీ మహారాజు ఆజ్ఞలను పాటిస్తున్నాం. అరే, కాశీ మహారాజు నన్నెందుకు బంధించమంటారు? నేను వారిని ఆశీర్వదించాను కదా. అవన్నీ మహారాజు దగ్గరకు వెళ్తే తెలుస్తాయి, కానీ పదండి మహారాజు దగ్గరకు. అరే, ఆశ్చర్యంగా ఉందే. మరీ విచిత్రం కాకపోతే నేను వెళ్ళి వారిని అడగటం ఏంటి? వారిని నేను ఆశీర్వదించాను. నేను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇక మీరు నన్ను బంధించడం అంటారా? అంత సులభం కాదు బాబు, మీరు నన్ను బంధించలేరు. ఇంత అహంకారం పనికిరాదు. ఒకవేళ మీరే గనక దేవుడైతే అంతర్ధానమైపోయేవారేమో. సైనికులారా,
బంధించడు తపస్విని. ఆగండి సైనికులారా, ఆగండి. ఇదిగో చూడు, నువ్వు రెండు మాటలు చెప్పావు, రెండూ నిజమే. ఎవరికి అహంకారం ఉండకూడదు. రెండో విషయం, నేను దేవుణ్ణి అనుకుంటున్నానా అని. సరే మీకు నిజం చెప్పేస్తాను, నేను దేవుణ్ణి కాదు, మహాదేవుణ్ణి. ఇదేమిటి, నేను అంతర్ధానం కాలేకపోతున్నాను, ఇలా ఎందుకు జరిగింది? అవునా, అంటే తమరే మహాదేవుడు, అంటే తమరు అంతర్ధానం అయిపోయి ఉండాల్సిందిగా. పర్వాలేదు, తమరి అంతర్ధానం పని మా సైనికులు చూసుకుంటారు. తక్షణమే బంధించండి, మహాదేవుడి పేరు చెప్పి భయపెట్టాలనుకుంటున్నాడు. నేను నా శక్తులన్నింటినీ మా అర్ధాంగికి అప్పచెప్పి వెళ్తాను. ఇక నేను భూమిపై ఒక సామాన్య మానవుడిగా జీవిస్తాను. నేను నా సర్వశక్తుల్ని పార్వతీదేవి చేతిలో పెట్టి వచ్చానన్న మాటే గుర్తుకు రాలేదే. అయ్యో, ఆగండి, నన్ను బంధించాలనుకుంటున్నారు కదా, మరోసారి మీ మహారాజును అడగండి. అరిగో మహారాజు, తమరి బటుల నుంచైతే తప్పించుకోవచ్చు మహాదేవా, ఈ శని దృష్టి నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు. శనిదేవుడు తన వక్రదృష్టిని మహాదేవుడిపై ప్రసరించారు, కానీ ఇప్పుడు కూడా మహాదేవుడు నాకు సహాయం చేయాలని చూస్తున్నారు. ఓ నారాయణ, కష్టాలన్నీ నన్నే తరుముకొస్తున్నాయి. మరి మహాదేవుడు అత్యంత శక్తివంతులు కదా కృష్ణ, మరి వారు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? శనిదేవుడి వక్రదృష్టి నుంచి మహాదేవుడు తప్పించుకుపోలేరు. ఓ నారాయణ, ఈ సైనికులు నా ప్రాణాలు తీసేసేలా ఉన్నారు, అయినా కాశీరాజు నన్నెందుకు పట్టుకోమన్నారు? అక్కడున్నాడు, పట్టుకొని తనని, ఈసారి తప్పించుకొని పోకూడదు. చూస్తుంటే ఇదంతా ఆశని, ఆశని వక్రదృష్టి ప్రభావమే అనిపిస్తోంది, పరిగెత్తక తప్పదు. కానీ శనిదేవుడికి లభించింది సాక్షాత్తు మహాదేవుడిచ్చిన శక్తులే కదా. ఆ శనిదేవుడికి మహాదేవుడి ఆశీర్వాదాలు కూడా లభించాయి. శనిదేవుడి శక్తి ముందర త్రిమూర్తుల శక్తులు కూడా ఎలాంటి ప్రభావం చూపించలేవు అని. అంటే మహాదేవుడు ఆ శనిదేవుడి ముందు నిస్సహాయులా? నిజం చెప్పాలంటే రాధా, శనిదేవుడి వక్రదృష్టి అసలైన ప్రభావం ఇంకా ఆరంభమే కాలేదు, అది తీవ్రంగా ఉంటుంది. ఆ తరువాత శనిదేవుడు వస్తారు, నాపై వక్రదృష్టి సారిస్తారు. అమ్మయ్యా, బతికిపోయాను, ఇప్పుడు నన్ను ఎలా పట్టుకుంటారులే? అయినా ఈ సైనికులు నన్నెందుకు తరుముతున్నారు? చూస్తుంటే ఇదంతా శ్రీకృష్ణుడి మాయాజాలమే అయి ఉంటుంది, లేకపోతే ఈ సైనికులు నన్నెక్కడ పట్టుకోగలరు? చూస్తుంటే ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు అనిపిస్తోంది, కాస్త విశ్రాంతి తీసుకుందాం. సైనికులారా, ఇప్పటికిప్పుడే బంధించండి. చూడు, ఇప్పుడు మహాదేవుడు పట్టుబడ్డం మాత్రమే కాదు, నా వక్రదృష్టి ప్రభావంతో వారు యుద్ధం చేయాల్సిందే. ఇక ఆ యుద్ధంలోనే నా దృష్టి ప్రభావానికి సమయం పూర్తయిపోతుంది. ఇక ఆ తరువాత నేను శ్రీకృష్ణుడిపై నా వక్రదృష్టి ప్రసరిస్తాను. శనిదేవుడి వక్రదృష్టి నుంచి మహాదేవుడు నన్ను ఎక్కువ సమయం కాపాడలేరు. నువ్వు సిద్ధంగా ఉంటావు. ఈ మహాదేవుడు ఏం చేస్తున్నారు? ఏమైంది కృష్ణ? పట్టుకున్నారుగా, ఇక బంధించండి. నేను నా ప్రతిజ్ఞ విషయంలో ఎంత మాత్రమూ వెనకంజ వేసే ప్రసక్తే లేదు శ్రీకృష్ణ. ఎందుకు ఇలా చేస్తున్నారు మహాదేవా? తమరు దేవాది దైవం, నా ఆరాధ్య దైవం, అలాంటి మీరు ఒక సామాన్య రాజు ఆదేశాలపై బందీగా దొరకడమా? ఇది చాలా బాధాకరంగా ఉంది ప్రభు. మహాదేవుడు యుద్ధం చేస్తాడని మీరే చెప్పారు కదా,
కాని ఆయన మీ పథకాలన్నీ తలకిందులు చేసేశారు. ఆ మహాదేవుడు శ్రీకృష్ణుని రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, నేను శ్రీకృష్ణుడిపై నా వక్ర దృష్టిని సారించడానికి నా సర్వశక్తుల్ని వినియోగిస్తాను. అయితే శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు ఆ మహాదేవుడు కూడా రక్షించలేరు. సాధువు వేషంలో తిరిగే మోసకారి మనిషి మీరు. తమరు మా పుత్రుడికి ఆశీర్వాదం ఇవ్వమంటే ఘోరమైన శాపమిచ్చారు. చెప్పండి, ఎందుకలా చేశారు? ఎందుకలా మాట్లాడుతున్నారు మహారాజా? నేను తమరి పుత్రుడికి ఇచ్చింది ఆశీర్వాదమే కదా. నేను అందరినీ ఆశీర్వదిస్తాను, అదే నా ధర్మం కూడా. నా స్వభావమే భోలాతనం కదా, అందుకే నన్నందరూ భోళాశంకరుడు అంటారు. అసలేం జరిగిందో నాకు సవివరంగా తెలియజేయండి. నేను మా పుత్రుడి కార్య సాఫల్యం కోసం తమరిని ఆశీర్వాదాలిమ్మన్నాను. కానీ ఇప్పుడు మా పుత్రుడు అతని మిత్రుడు అడవిలో అదృశ్యమైపోయారు. ఇదేనా మీ ఆశీర్వాదం? అది నేనెలా చెప్పగలను? చూడండి, నేను ఆశీర్వదించానంటే అది సఫలమై తీరుతుంది. అయితే తమరి పుత్రుడు అతని మిత్రుడు ఎక్కడికి వెళ్లారనేది నాకెలా తెలుస్తుంది చెప్పండి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.